వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో రథోత్సవంపై అలంకరించిన ఉత్సవ మూర్తులను ప్రధాన పురోహితుల గుండా ఊరేగింపుగా తరలించారు. కాగా కార్యక్రమాలకు ప్రముఖ ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అనంతరం ప్రధానమైనటువంటి ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ప్రధానమైనటువంటి పురోవిధుల గుండా రథోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. రథం మీదుట అనేక మంది తరలివచ్చిన వేలాది భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు ఆది శ్రీనివాస్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రమేశ్చంద్రగిరి శ్రీనివాస గౌడ్, సాగరం వెంకటస్వామి, వస్తాద్ కృష్ణ తదితరులు కూడా స్వామివారి రథోత్సవంలో హాజరయ్యారు. వసంత నవరాత్ర మహోత్సవ సకల సంపూర్ణ ఫలావాప్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మకరిష్యమాన సదాతో తరంగత్వేన స్వస్తి వాచనాఖ్యం కర్మకరిష్యమాన సదాతో రామచంద్రులు మరి వేదిక మీదకి రాబోతూ ఉన్నారు. వారి కళ్యాణ స్థానాచార్యుల గారు రామకృష్ణ గారు స్వాగతం. మనలో రామ కళ్యాణం జరగబోతుందని దయచేసి అందరూ కూడా అక్షంతలు చల్లకుండా ఇప్పుడే ఇంకా ఇప్పుడే ముఖ్యంగా ప్రజలందరికీ శ్రీరామ శుభాకాంక్షలకి నా మీద ఆరోగ్యంగా నేను కరీంనగర్ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా తలకి భాషంగా కట్టుకొని నిధులు జీలకర్ర బిల్లం పెట్టుకొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ కళ్యాణం ఆడినట్టు భావించుకొని మేము కళ్యాణం ఆడతామండి. తలంబ్రాలు కోరుకొని మేము చల్లగుండాలి. ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది కళ్యాణం ఆడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అది స్పష్టమే ఎంత ఎందుకు